Hi friends, welcome to my channel. Ee roju chicken gravy curry ela cheyalo chuddam. Oil add chesukovali. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకో. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకో. పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి యాడ్ చేసుకో. టమాటాను బాగా వేయించుకోవాలి పచ్చదనం పోయే వరకు. టమాటాస్ కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకో. క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ యాడ్ చేసుకో. చికెన్ వాటర్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్లో ఇట్లా వాటర్ బయటకు వచ్చేసిన కారం యాడ్ చేసుకో. కొబ్బరి పౌడర్, అన్నీ బాగా మిక్స్ జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి సిమ్లో పెట్టి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, కుక్ అయిపోయింది కర్రీ. చికెన్ కుక్ అయిందా లేదా అని మీకు డౌట్ ఉంటే ఇట్లా చెక్ చేసుకోండి. పీస్ విడిపోయింది కదా, కుక్ అయింది. గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర స్టవ్ బంద్ చేసుకోవచ్చు, కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, బగారా రైస్, పులావ్ ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.